ఆస్ట్రేలియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఓ సలహా సూచనలు చేశారు. ముందుగా 20, 30, 50, 70 పరుగులు చేయడానికి ప్రయత్నించు పంత్, ఆ తర్వాత సెంచరీ గురించి ఆలోచించు అని సూచించారు. పంత్ కు మంచి భవిష్యత్తు ఉందని, వచ్చిన అవకాశాల్ని చేజార్చుకోకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకోవటం కొంచెం విచిత్రంగా ఉందన్నారు. తాజాగా కపిల్ దేవ్ మాట్లాడుతూ, రిషబ్ పంత్ నువ్వు నిరుత్సాహపడకూడదు, అవకాశాలు తప్పకుండా వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి, విమర్శలకు నీ ప్రదర్శనతోనే సమాధానమివ్వాలి, పంత్కు మంచి భవిష్యత్తుంది, సెంచరీ సాధించాలనుకుంటే ముందుగా 20 పరుగులు తర్వాత 30, 50, 70 ఇలా చేస్తూ ఉండాలని సునీల్ గవాస్కర్ ఎప్పుడూ చెబుతుండేవాడు. పంత్ కూడా ఈ తరహా ఆలోచనతోనే బ్యాటింగ్ చెయ్యాలి అని కపిల్ అన్నారు. భారీ ఇన్నింగ్స్ ఆలోచనతో పంత్ బరిలోకి దిక్కూడదు. 5 నుంచి 10 మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన చేయటమే లక్ష్యంగా భావించాలి, అప్పుడే బాగా ఆడగలడు. పంత్ మంచి ప్రదర్శన చేస్తే అతన్ని ఎవరూ ఆపలేరు. ఓపెనర్ గా వచ్చినా, 10వ స్థానంలో బ్యాటింగ్ అవకాశం వచ్చినా ఉత్తమ ప్రదర్శన చెయ్యాలి, స్థానంతో సంబంధం లేకుండా ఆడాలి. అతడిపై కొన్ని బాధ్యతలున్నాయని కపిల్ దేవ్ అన్నారు. అలాగే రాహుల్ కీపింగ్ బాధ్యతలు తీసుకోవటం కొంచెం విచిత్రంగా ఉంది, అయితే ఇలా సర్దుబాటు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. రాహుల్ ద్రవిడ్ గతంలో ఇలానే చేశారు, కానీ ప్రస్తుతం స్పెషలిస్ట్ వికెట్ కీపర్ ఉండాలి. ప్రస్తుతం జట్టు యాజమాన్యం భిన్నంగా ఆలోచిస్తుంది, బయట కూర్చుని ఏదైనా చెప్పటం మనకి చాలా సులభం అంటూ కపిల్ చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే న్యూజిలాండ్ తో జరిగిన 5 T20ల సిరీస్ లో పంత్ కు వాడే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కాంకుషన్ కు గురైన పంత్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చాలా కాలం క్రికెట్ కు దూరమైతే తిరిగి పునరాగమనం చేయటం ఎవరికైనా చాలా కష్టం, కానీ MS ధోనికి IPL లాంటి టోర్నీతో మంచి అవకాశం ముందుంది. మహీకి IPL ఎంతో కీలకం, అయితే భారత సెలెక్టర్లు అత్యుత్తమ జట్టునే ఎంపిక చేయాలి. ధోని దేశం తరపున ఎన్నో సాధించాడు, కానీ 6 నుంచి 7 నెలలు క్రికెట్ కు దూరమై అందరిలోనూ తన భవితవ్యంపై సందేహాలు రేకెత్తించారు. దీంతో అనవసర చర్చలైతే సాగుతున్నాయి అంటూ కపిల్ చెప్పుకొచ్చారు.